الحمد لله، الحمد لله رب العالمين، والعاقبة للمتقين، والصلاة والسلام على رسوله الأمين، أما بعد، فأعوذ بالله من الشيطان الرجيم، بسم الله الرحمن الرحيم، قال الله تعالى في القرآن المجيد وفرقان الحميد، ونبلوكم بالشر والخير فتنة وإليه ترجعون، صدق الله العظيم. మిమ్మల్ని మంచి చెడులకు గురి చేసి నేను పరీక్షిస్తాను, చివరికి మీరందరూ నా వైపునకే మరణ రావాల్సినది. రబ్బిష్రహలి సదరి వయస్సిరులు ఎమరి వాహులు ఉద్ధతం మిలిసాని కౌకౌలి. పరమదయామయుడు అనంత కరుణామయుడైన అల్లాహ్ శుభనామంతో ప్రారంభిస్తూ, మహాశైలారా, నా ఆప్తుల ఆత్మీయులారా, అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబర్కాతుహు. సర్వలోక ప్రభు అయినటువంటి దైవం శుభాలను కారుణ్యాన్ని కురిపించుగాక. మహాశైలారా, మనం గత 5 రోజుల నుండి కూడా ఈ ప్రపంచం యొక్క వాస్తవికత ఏమిటి, ఎందుకు దైవం అవిశ్వాసులకు కూడా జీవిత అవసరాలను ప్రసాదిస్తున్నాడు, నిజమైనటువంటి సాఫల్యం ఎవరిది, ఈ విషయాలన్నీ కూడా తెలుసుకుంటున్నాము. కొన్ని అంశాలు ఇంకా మిగిలిపోయినాయి, అవి కూడా తెలుసుకుని ప్రాపంచిక జీవితం యొక్క వాస్తవికత అనే అంశాన్ని, అనే టాపిక్ను మనం ముగించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. నిన్న మనం తెలుసుకున్నాము, విశ్వాసులు ఏం చేయాలో. ఒకటి, దుఃఖపడకండి మీరు వారిని చూసి అంటున్నాడు. అవిశ్వాసంలో పరుగులు తీస్తున్న వారిని చూసి మీరు దుఃఖపడకండి, మీ వంతు బాధ్యతను నిర్వర్తించండి. ఎందుకంటే ఎవరు తాను చేసినటువంటి దాని యొక్క ఫలితంలో చిక్కుకోకూడదు అంటాడు. మీకు తెలిసినటువంటి సత్యాన్ని వాళ్ళకి తెలియజేయండి, మీకు తెలిసినటువంటి విషయాన్ని వాళ్ళకి తెలియజేసి దాని నుండి ఆపడానికి ప్రయత్నం చేయండి అని దైవం ఇక్కడ తెలియజేస్తున్నాడు. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక సందర్భంలో చెప్తారు, మీరు మంచి వారికి సహాయం చేయండి, చెడ్డవారికి సహాయం చేయండి అన్నారు. శిష్యులు ఆశ్చర్యపోయారు, ఓ ప్రవక్త, మంచి వారికి సహాయం చేయడం అనేది మాకు తెలుసు, చేస్తాము, చెడ్డవారికి సహాయం చేయడం ఏంటి అన్నారు. ప్రవక్త అన్నారు, చెడ్డవారికి వారి చెడు నుండి ఆపండి, ఇదే మీరు వారికి చేసే సహాయం అన్నారు. ఎందుకంటే ఆ చెడు చేయకుండా అతను ఆపేమనుకోండి, దానివల్ల అతను పాపం నుండి తప్పించుకున్నవాడు అవుతాడు కదా. కాబట్టి చెడు చేసే వ్యక్తిని మీరు ఆపడానికి ప్రయత్నం చేయడమే మీరు వాడికి చేసే సహాయం అన్నారు. కాబట్టి మన వంతుగా మనం ప్రయత్నం చేస్తాం, మంచిని బోధిస్తాము, వాడు చేసే చెడుని గురించి చెప్తాము, చేయకుండా అంటాము. ఇంకా అయినప్పటికీ కూడా అతను వినకుండా అతను చెడు చేస్తున్నట్లయితే అది చూసి మీరు దుఃఖపడకండి అంటున్నాడు దైవం. ఇంకా ఏం చెప్తున్నాడంటే, మోసపోకండి అంటున్నాడు. 3వ అధ్యాయం 196వ వాక్యంలో, లా యగుర్రన్నక తకల్లుబుల్లజీన కఫరు ఫల్ బిలాద్ అంటున్నాడు. ప్రపంచంలో ఉన్నటువంటి అవిశ్వాసులు దర్జాగా తిరగడాన్ని చూసి మీరు అప్పుడప్పుడు ఇది చూసి, ఇదేంటి ఇలా ఉన్నారు వీళ్ళు, మేమైతే దైవాన్ని విశ్వసించే వాళ్ళము, ఆయన విధించిన హద్దులకు లోబడి గడిపేవాళ్ళము, అన్నీ కూడా మంచి గురించి ఆలోచన చేసేవాళ్ళము, వ్యభిచారం జోలికి పోనేవాళ్ళము, అశ్లీలత జోలికి పోనేవాళ్ళము, మద్యపానం జోలికి పోనేవాళ్ళము, ఇన్ని మంచి పనులు చేస్తూ ఉన్నాము, వాళ్ళు చూస్తే ఏమి కూడా కాదు, ప్రపంచాన్ని జరుగుకుంటున్నారు, మరి వాళ్ళ జీవితాలు చూస్తే గొప్పగా ఉన్నాయి, మా జీవితాలు ఏంటి ఇలా ఉన్నాయి అని చూసి మీరు మోసపోకండి సుమా అంటున్నాడు దైవం. ఇటువంటి ఆలోచన కూడా మీ మనసులో రాకూడదు సుమా అంటున్నాడు. ఏ విధంగా తర్పీది ఇస్తున్నాడు చూడండి, ట్రైనింగ్ ఇస్తున్నాడు చూడండి. ప్రపంచంలో వాళ్ళు దర్జాగా తిరుగుతుంటారు, దైవభీతి లేదు, పాపభీతి లేదు, అందరిని మోసం చేస్తుంటాడు. నిన్న నేను చెప్పాను చూసారా, నీరవ్ మోడీ లండన్ వీధిలో హ్యాపీగా తిరుగుతున్నాడు, ఇక్కడ కోట్లాది రూపాయలు స్కామ్ చేసేసి వెళ్ళిపోయాడు, బ్యాంకులను ముంచేసి బ్యాంకులను ముంచేయడం అంటే మనలాంటి ఖాతాదారులను ముంచేసి వెళ్ళిపోయాడు అనమాట. ప్రపంచమో పట్టుకోలేదు, దేశమో పట్టుకోలేదు, ఏమీ కూడా పట్టుకోలేదు, హ్యాపీగా తిరుగుతున్నాడు, దర్జాగా తిరుగుతున్నాడు. అది చూసి మనలాంటి వాళ్ళ మనసు బాధపడుతుంది కదా, ఏంటిది అని చెప్పేసి, ఇన్ని కోట్ల రూపాయలు స్కామ్ చేసి వెళ్ళిపోయాడా, 100 కోట్ల రూపాయల బిల్డింగ్ను మన డైనమైట్లతో పీల్చేశారట. అతను 100 కోట్ల రూపాయలు ఎవరి సొమ్ము, అతని సొమ్ము కాదు, అతని సొమ్ము అయితే 100 కోట్లు కాదు, 200 కోట్లు ఖర్చు పెట్టుకొని కట్టుకునేవ్వండి, ఎవరికి బాధ ఉండదు. ప్రజలను మోసం చేసినటువంటి డబ్బు, 100 కోట్ల రూపాయలతోటి ఖర్చు పెట్టినటువంటి డబ్బును ఇల్లు నిర్మిస్తే ఆ ఇంటిని నేను పడగొట్టేశారు. చిన్న ఎంత డబ్బు వేస్ట్ అయింది చూడండి, 100 కోట్ల రూపాయలు 100 కోట్ల రూపాయలు బూడిదలు పోసినట్టే కదా ప్రజల సొమ్ము. ప్రభుత్వం వచ్చి ఇదిగో 100 కోట్ల రూపాయలు బిల్డింగ్ నాశనం చేసేస్తాం, ఇదిగో 100 కోట్లు మేము ఇచ్చేస్తామని చెప్పేసి చెప్తుందా, లేదు కదా. చూడండి ప్రజల సొమ్ము ఏ విధంగా నాశనం అయిపోతుందో చూడండి. ఇక్కడ మనం రూపాయికి కూడా కష్టపడుతున్నాము,
అక్కడేమో కోట్లాది రూపాయలు ఎగరేసేస్తున్నారు ప్రజల సొమ్మును. అందరు కూడా కలిసి బ్యాంకులు కలుస్తున్నాయి, మిగతా వాళ్ళు కలుస్తున్నారు, అధికారులు కలుస్తున్నారు, ప్రభుత్వాలు కలుస్తున్నాయి, అందరు కూడా కలిసి ఎవరిని పీల్చేస్తున్నారు ఇక్కడ, ఎవరిని పిప్పి చేసేస్తున్నారు అంటే సామాన్య మనిషి, రైతుల కష్టాలు చూడండి, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, వాళ్ళ అప్పులు తీరక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు వాళ్ళు. వీళ్ళు కోట్లాది రూపాయలు ప్రజల సొమ్మును ఖర్చు పెట్టే వీళ్ళు వృధా చేసేసి విదేశాలకు వెళ్ళిపోతున్నారు. ఇతను అప్పులు తీర్చుకోలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నాడు. వాళ్ళ రుణాలు మాఫీ అవ్వవు మహాశయులారా. ఇదే ఇవన్నీ చూసి ఒక విశ్వాసి మనసు తల్లడిల్లిపోతుంటుంది, ఏంటి ఈ విధంగా జరుగుతుంది అని చెప్పేసి, ఏం చేయలేకపోతున్నాను ఏంటి నేను ఏంటి అని చెప్పేసి దైవం అదే చెప్తున్నాడు. దర్జాగా తిరగడాన్ని చూసి మీరు మోసపోకండి. మత ఔల్ ఖలీల్, ఇది తాత్కాలికమైనటువంటిది మాత్రమే. సుమ్మ మవాహం జహన్నం, భయంకరమైనటువంటి నరకంలోనికి వాళ్ళని నేను తీసుకుని పోతాను. వబిసల్ మసీ, భయంకరమైనటువంటి నరకము, భయంకరమైనటువంటి నివాస స్థలము అది. అయిపోయిందా, ఇల్లు అలగ్గానే పండగ కాదు కదా, ప్రపంచమే కాదు కదా, అసలైనటువంటిది ఉంది ముందుంది ముసళ్ళ పండగ అని చెప్పేసి వాళ్ళ పీచ మంచడానికి అసలైనటువంటి సమయము పరలోకం అంటాడు దైవం. ఇక్కడ దైవము రిలాక్స్ ఇస్తున్నాడు, పట్టుకోవడం లేదు ఎవరిని కూడా. వాళ్ళు చేసినటువంటి పనులకు టక్కుమని చెప్పేసి రిజల్ట్ రావడం లేదు. దర్జాగా గడుపుతున్నారు, దర్జాగా చేస్తున్నారు, మనుషుల ప్రాణాలతో ఆడుకుంటున్నారు. ఈరోజున మత కలహాలు రేపుతున్నారు, రకరకాల కుట్రలు పన్నుతున్నారు రాజ్యాధికారం కోసం. ప్రజలకు ఏమీ కూడా తెలియడం లేదు. మీడియా మాయాజాలంతో తిమ్మిని బమ్మిని బమ్మిని తిమ్మిని చేసి గాడిదగా ఉంటేనేమో గుర్రంగా చూపిస్తున్నారు, గుర్రం ఉంటే గాడిదగా చూపిస్తున్నారు. మనకేం తెలియడం లేదు. అంత అసత్యంలోనే అసత్యాన్ని వింటున్నాము, అసత్యాన్ని కంటున్నాము, అసత్యాన్ని నమ్ముతున్నాము, అసత్యంలోనే మనము మన జీవితం గడిపేస్తున్నాము. కొంతమంది ఉంటారు ఆలోచన చేసేవాళ్ళు, ఏంటి దీని వెనకాల ఏం జరుగుతుంది, ఎందుకు ఈ విధంగా జరుగుతుంది అని చెప్పేసి ఆలోచన చేసేవాళ్ళు ఉంటారు. వాళ్ళకి తెలుస్తుంటుంది, అందరూ ఒకలా ఉండరు కదా. కానీ సాధారణమైన ప్రజలకు ఏమీ కూడా తెలియదు కదా. అమాయకులు మీడియాలో ఏదైతే చెప్తారో అదే కరెక్ట్ అనుకుంటారు, అదే నిజం అనుకుంటారు. పేపర్లో ఏదో రాస్తే అదే వేద వాక్కుగా భావిస్తుంటారు, అదే కరెక్ట్ ఏమనుకుంటుంటారు. సరే మహాశయులారా, ఈ విధంగా అసత్యమేమో సత్యంగా మనకు కనబడుతుంది, సత్యమేమో అసత్యంగా కనబడుతుంది ఈ ప్రపంచంలో. దైవం అంటున్నాడు, మీరు అటువంటి వ్యక్తులను పట్టించుకోకండి అంటున్నాడు. ఫఅరిజ్ అన్ మన్ తవల్లా అన్ జిక్రినా వలం యురిద్ ఇల్లల్ హయాత్ ఇల్లల్ హయాత్ దున్యా. ఎవరైతే మా ప్రస్తావన నుండి ముఖాన్ని తిప్పుకున్నాడో, దైవం యొక్క ప్రస్తావన ఉంటే ఇటువంటి పనులు చేయడు కదా. దైవభీతి అనేది నిజంగా ఉన్నట్లయితే వేల కోట్లైదు రూపాయలు కాదు, ఒక రూపాయి ఇంకొకటి అన్యాయంగా తినాలన్న కూడా ఆలోచన చేస్తాడు. మరి దీనికి కూడా నేను సమాధానం చెప్పుకోవాలి. ప్రపంచంలో మహాశిలరా, పరలోకంలో ఒక వ్యక్తి వస్తాడు, గొప్ప గొప్ప పుణ్యాలు చేసినవాడు. ఏ పుణ్యాలు, ఈ విధంగా నీరవ్ మోడీ ఉన్నాడు చూసారా, ప్రజల సొమ్ము తీసుకుని వెళ్ళిపోయాడు. ఆ సొమ్ముతోటి నలుగురికి ఏదైనా మంచి చేశాడు అనుకుందాం, ఇలాంటి మంచితోటి వస్తాడు. కానీ పరలోకంలో అందరు క్యూ కడతారు అతని ద్వారా బాధపడిన వాళ్ళందరూ కూడా. అతనంటే ఎవరైనా కావచ్చు, అక్కడ ఇవ్వడానికి ఏముండవు పుణ్యాలు తప్పించి. అప్పుడు ఈ పుణ్యాలన్నీ దైవం పంచుకుంటూ వెళ్ళిపోతాడు. ఇంకా మిగిలిపోతే ఇతని ద్వారా బాధపడ్డవాడు, అప్పుడు వీళ్ళ పాపాలు తీసుకొచ్చి ఇతని నెత్తి మీద పెట్టడం జరుగుతుంది. కాబట్టి ఒకరిని బాధ పెట్టి ఒకరికి అన్యాయం చేసినటువంటి సొమ్మును తీసుకుని మంచి పనులు చేస్తే అది కరెక్ట్ అవుతుందా? ఒక తప్పు తప్పే అవుతుంది, ఉప్పు ఎలాగవుతుంది? కానీ మనిషి ఏమనుకుంటాడంటే, సరే ఈ పాపం సొమ్ము కొంతేమో ఈ హుండీలోనే పోసేద్దాం, ఈ పాపానికి ఈ పుణ్యం కవర్ అయిపోతుంది, బ్యాలెన్స్ అవుతుంది అని చెప్పేసి అతి తెలివి తేడా ప్రదర్శన చేస్తున్నాడు. మన తెలివిలే ఇలా ఉంటే దైవం ఇంకెంత తెలివైన వాళ్ళు, ఒకసారి ఆలోచన చేయండి. పాపపు సొమ్ము తీసుకుని ఆయనకి ఇస్తే ఆయన సంతోషపడతాడా? ఆలోచన చేయండి ఒకసారి. ఒకటి బాధ పెట్టి ఒకటి హక్కులను కొల్లగొట్టి ఆయనకి ఇస్తే ఆయన సంతోషపడతాడా? సంతోషపడేవాడు నిజంగా దైవం అనిపించుకుంటాడా? లేదు కదా. మహాశీలరా వాళ్ళని పట్టించుకోకండి అంటున్నాడు. నా ప్రస్తావన నుండి ముఖం తిప్పుకొని భౌతిక జీవితం తప్ప మరొక తలంపు లేని వాడికి వాడి యొక్క మానాన్ని వాడిని విడిచిపెట్టండి. వాడి పీచ మంచడానికి ఒక సమయాన్ని నేను సిద్ధం చేసి ఉంచాను, అదే పరలోకము తీర్పు దినం అంటున్నాను. మీరు కన్నెత్తి కూడా చూడకండి అటువంటి సంపదల వైపు. మీ మనసు చలించకూడదు, అబ్బా నేను కూడా చేస్తే బాగుండు అని ఆలోచన రానివ్వకండి. మీరు నిజమైన మార్గంలో ఉన్నారు కాబట్టి అటువంటి వాటి నుండి దూరంగా ఉన్నారు మీరు, అదే చెప్తున్నాడు.
వీరిలో రకరకాల ప్రజలకు నేను ఇచ్చినటువంటి ప్రాపంచిక వైభవాలు ఉన్నాయి చూసారా, వీటి జోలికి మీరు పోకండి, కన్నెత్తి చూడకండి. లినఫ్తినహం ఫీహి, వీటిని మేము పరీక్ష కోసం ఇచ్చాము. ఎలా చేస్తారు వీటి చూద్దాము అని చెప్పేసి పరీక్ష కోసం ఇచ్చాము, కాబట్టి వాటి జోలికి మీరు పోకండి అని చెప్పేసి దైవము తన యొక్క దాసులకు తర్ఫీదు ఇస్తున్నాడు, ట్రైనింగ్ ఇస్తున్నాడు. దైవ ప్రవక్త మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు కొన్ని విషయాలు చెప్పారు. ఈ విషయాలు కూడా చెప్పి నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. దైవ ప్రవక్త ఒక సందర్భంలో చెప్పారు, ప్రాపంచిక భోగభాగ్యాలకు దూరంగా ఉండండి, ఎందుకంటే దైవదాసులు భోగలాలసులు కాజాలరు అన్నారు. దైవదాసుడు అనేవాడు విలాసవంతమైనటువంటి భోగభాగ్యాలతో కూడినటువంటి జీవితాన్ని అనుభవించడు, సింపుల్ అయినటువంటి జీవితాన్ని అనుభవిస్తాడు. ఎందుకంటే ఒకరోజున అతను వెళ్ళిపోవాలి ఈ ప్రపంచాన్ని విడిచిపెట్టి అని చెప్పేసి. ఇంకా దైవ ప్రవక్త ఏం చెప్పారు అంటే, ఈ ప్రపంచం ఎలాంటిదంటే ఒక బాటసారి సుదీర్ఘమైనటువంటి ప్రయాణం చేస్తూ ఒక చెట్టు కింద సేద తీరడం లాంటిది అన్నారు. ఒక చెట్టు కింద సేద ఎంతసేపు తీరుతాడు, మహా అయితే ఒక గంట లేకపోతే 2 గంటలు, ఆ తర్వాత విశ్రాంతి తీసుకుని అతను తన యొక్క ప్రయాణాన్ని కొనసాగిస్తాడు. అదే ఈ ప్రపంచము, గంట 2 గంటల రెస్ట్ తీసుకోవడమే ఈ ప్రపంచం అన్నారు. శాశ్వతమైనటువంటి దాని గురించి మీరు దీని గురించి తాత్కాలికమైనటువంటి గంట 2 గంటల దాని గురించి శాశ్వతమైనటువంటి అది పోగొట్టుకోకండి అని చెప్పేసి ప్రవక్త వారు హెచ్చరించారు. ఇంకేం చెప్పారు అంటే, అద్దున్యా సిజునుల్ ముమినీన్ జన్నతుల్ కాఫిరీన్ అన్నారు. ఈ ప్రపంచం ఎలాంటిదంటే విశ్వాసికి జైలు లాంటిది, అవిశ్వాసులకి ఈ ప్రపంచము స్వర్గం లాంటిది అన్నారు. ఎందుకంటే ఒక విశ్వాసి అన్నవాడు తన గురించి ఆలోచన చేయడు, దైవం ముందు నిలబడాలి అన్న ఆలోచనతో ఉంటాడు, ఉండి ఏం చేస్తాడంటే ఈ భోగభాగ్యాలకు దూరంగా ఉంటాడు. ఈ ఈజీ మనీ ఏదైతే ఉందో, ఇంకొకటి కొట్టడం, ఇంకొకటికి ఇంకొకటి హక్కులు కొట్టగొట్టడం, లంచం తీసుకోవడం, ఇంకొకటి బాధ పెట్టడం, వడ్డీ రూపంలో గుంజడం, ఇది చాలా తేలిగ్గా లభించే డబ్బులు ఇవ్వని ఈజీ మనీ ఇదంతా కూడా. దీని గురించి ఆలోచన చేయడు అతను, దూరంగా ఉంటాడు. జైలు మాదిరిగా, జైల్లో కూడా అంతే చూడండి, మన ఇష్టం వచ్చిన జీవితం గడపడం ఉండదు, ఆ టైంకి లేవడం, ఆ టైంకి వాళ్ళు చెప్పే పని చేయడం, ఆ తర్వాత ఆ భోజనానికి ఆ టైంకి రావడం, ఇదంతా ఒక సిస్టమ్గా జరుగుతుంది. నాకు వద్దు, నా ఇష్టం వచ్చినట్లు గడుపుతామని మనం ఇల్లాగంటే ఊరుకుంటారా? కాబట్టి జైలు జీవితం లాంటిదే ఈ ప్రపంచం కూడాను, తన ఇష్టం వచ్చినట్టు చేయడానికి లేదు. అదే అవిశ్వాసకి స్వర్గం, ఇక్కడ ఎవరు పట్టుకోరు అతన్ని, ఒక అడ్డు లేదు, అదుపు లేదు, ఒక హద్దు లేదు అతనికి, ఇష్టం వచ్చినట్టు జీవితం గడుపుతాడు, ఏది ఏది నచ్చితే అది చేస్తాడు, దైవాన్ని తిరస్కరిస్తాడు, అవసరమైతే తిడతాడు, ఇంకొకటి ఏదో చేస్తాడు, ఇష్టం వచ్చినట్టు జీవితం గడుపుతాడు. ప్రపంచం అతనికి స్వర్గం అవిశ్వాసకి, కానీ పరలోకం ఏమీ ఉండదు. కానీ ఇతను విశ్వాసి, ప్రపంచంలో జీవితం గడిపినటువంటి హద్దులకు లోబడినటువంటి వాడు పరలోకంలో సాఫల్యం పొందుతాడు. మహాశిలరా దైవ ప్రవక్త తెలియజేశారు, ప్రళయానికి దగ్గరలో ఉన్నటువంటి రోజుల్లో ఆకలిగా ఉన్నటువంటి కుక్కలు విస్త్రాకులపై పడి ఏ విధంగా అయితే చీల్చేస్తాయో అదేవిధంగా విశ్వాసులు కూడా చీల్చేస్తాయి కష్టాలు అని చెప్పడం జరిగింది. అప్పుడు శిష్యుడు ఆశ్చర్యపోయి, ఓ ప్రవక్త, ఇదేంటి, శత్రువులు ఈ విధంగా మమ్మల్ని చీల్చేస్తారా? ఈ విధంగా అంటే మీరు ఏ విధమైనటువంటి వాల్యూ కూడా ఉండదు మీకు, ఈ విధంగా భయంకరంగా మిమ్మల్ని చీల్చేస్తారు అనగానే, మేము సంఖ్యలు తక్కువ మంది ఉంటామేమో విశ్వాసులము అని శిష్యులు అడిగితే ప్రవక్త అంటారు, లేదు మీరు చాలా ఎక్కువ మంది ఉంటారు, కానీ 2 విషయాలు మీ జీవితాల్లో చోటు చేసుకుంటాయి, దాంతో మీరు నురగ మాదిరిగా మారిపోతారు. నురగ చూడండి, ఉఫ్ అంటే ఎగిరిపోయి ఈ విధంగా మారిపోతారు. అందులో ఒకటి ప్రాపంచిక వైభోగం, మరణం పట్ల భయము, ఈ 2 విషయాలు మీరు చోటు చేసుకుంటాయి. ప్రాపంచిక వైభోగాలు వచ్చేస్తాయి, ప్రాపంచిక వ్యామోహం వచ్చేస్తుంది మీకు, మరణం అంటే భయం కలుగుతుంది, ఈ బాబు నేను చావకూడదు, ఇంకా బాగా ఎంజాయ్ చేయాలి అన్న ఆలోచన వచ్చేస్తుంది. తద్వారా ఒక విశ్వాసిగా ఉండవలసినటువంటి భీతి భయము అది మీరు కోల్పోతారు, మీ పట్ల అవిశ్వాసుల్లో ఉండవలసినటువంటి ఆ భీతి భయం కూడా ఉండదు. ఎందుకంటే దైవ విశ్వాసిని చూసి దైవ అవిశ్వాసి భయపడతాడు, అమ్మో చాలా జాగ్రత్తగా ఉండాలి, ఇతను దైవాన్ని నమ్మేవాడు, చెడు పనులకు దూరంగా ఉండేవాడు అని చెప్పేసి సహజంగా ఏ విధంగా అయితే దొంగను, దొంగ పోలీసును చూసి భయపడతాడో, ఒక చెడ్డ వ్యక్తి ఒక మంచి వ్యక్తిని చూసి భయపడతాడు, గోరు కలుగుతుంది.
అది ఉండదు, అది ఉండదు అంటే దీని కారణం ఏంటంటే ఇతను కూడా ఆ విధంగా ప్రపంచం పట్ల వ్యామోహాన్ని పెంచుకుంటాడనమాట. మరణం అంటే భయం కలుగుతుందన్నమాట. తద్వారా ఇతను కూడా ఆ విధంగా అతను మాదిరిగానే మారిపోతాడు. మహాశిరారా చివరిగా దైవప్రవక్త ఒక సందర్భంలో తెలియజేశారు, ఏ వ్యక్తి అయితే ప్రపంచాన్ని ప్రేమిస్తాడో అతను తన పరలోకాన్ని కోల్పోతాడు. మరి ఏ వ్యక్తి అయితే తన పరలోకాన్ని కోరుకుంటాడో తన ప్రపంచాన్ని త్యజిస్తాడు. కాబట్టి మీరు శాశ్వతమైన జీవితానికి అశాశ్వతమైన జీవితం కంటే ప్రాధాన్యతనివ్వండి అన్నారు. కాబట్టి పరలోకాన్ని కోరుకుంటే ప్రపంచాన్ని కోల్పోవాలి, నాకు అది కావాలి ఇది కావాలంటే కాదు, పరలోకాన్ని కోరుకుంటే ప్రపంచాన్ని కోల్పోవాలి, ప్రపంచమే కోరుకుంటే దాన్ని కోల్పోవాలి. దీనికంటే దాన్ని కోరుకోండి మీరు, అది కోల్పోకండి. ఇది కోల్పోయినా నష్టమేమీ లేదు, కొద్దిపాటి జీవితం 30-40 ఏళ్ళ జీవితం అయిపోయింది. కానీ అది కోల్పోతే మరలా జీవితం అనేది ఉండదు, జాగ్రత్త అని మహాప్రభు మహాశరస్సుల వారు హెచ్చరిక చేశారు. సరే మహాశరారా, మనము ఈ 6 ఎపిసోడ్లో కూడా ప్రపంచం యొక్క వాస్తవికతను గురించి తెలుసుకున్నాం. ఈ ప్రపంచం కేవలం పరీక్ష నిమిత్తం ఇవ్వడం జరిగింది. మనము ఆ పరలోకాన్ని సాధించుకోవడం కోసం ఈ ప్రపంచాన్ని ఉపయోగించుకొని దాన్ని సాధించుకోవాలి. ఇది మనకు ఒక పెట్టుబడి లాంటిది. ఈ ప్రపంచంలో మనకు ఉన్నటువంటి జీవితం కానివ్వండి, భార్య బిడ్డలు, ఈ సంపద, ఇదంతా కూడా పరలోకాన్ని మనము సంపాదించుకోవడానికి ఇవన్నీ కూడా సాధనాలు అన్నమాట. ఇక్కడ పరీక్ష నిమిత్తమే ఇవ్వడం జరిగింది, ఒక లక్ష్యం నిమిత్తం మనం ఇక్కడికి వచ్చాము. కాబట్టి ఈ జీవితాన్ని మనము దైవం విధించినటువంటి హద్దులకు లోబడి జీవితం గడిపినట్లయితే మనము ఆ జీవితాన్ని సాధించుకోవడానికి ఇది చక్కటి అవకాశం. లేదు, ఇష్టం వచ్చినట్టు గడుపుతామంటే జీవితం గడపవచ్చేమో, కానీ ఆ మరణం తర్వాత రాబోయే జీవితంలో మాత్రము దీని నుండి ఏ ప్రయోజనం పొందామో ఇది వేస్ట్ చేసుకుంటాం. ఏ విధంగా అయితే ఒక ఐస్ క్రీము అది గట్టిగా ఉన్నప్పుడు తింటేనే బాగుంటుంది, అదేవిధంగా ఆ అమ్ముకునేవాడు కూడా వెంటనే అమ్ముకోవడానికి ప్రయత్నం చేస్తాడు. అది కరిగిపోయింది అనుకోండి ఐస్, ఏ విధంగా అయితే వేస్ట్ అయిపోద్దో, ఈ జీవితం అలాగ కరిగిపోయి మరి ఎటువంటి ప్రయోజనం పొందకుండా, ఎటువంటి పరలోకాన్ని సంపాదించుకోవడానికి ఏ విధంగా కూడా ఉపయోగించుకోకుండా ఉన్నామనుకోండి, వేస్ట్ అయిపోద్ది జీవితం అంతే. సరే, దైవం మీకు నాకు మనందరికీ కూడా ఈ జీవితం యొక్క విలువను తెలుసుకొని సద్వినియోగపరుచుకునే సద్భాగ్యాన్ని, జ్ఞానాన్ని, విశ్వాసాన్ని మనందరికీ కూడా ప్రసాదించుగాక. వాఖిరు దవానా అని అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వ రహ్మతుల్లాహి వ బరకాతుహు.